రాంచీ వేదికగా జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ నాలుగవ టెస్టులో 353 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్అవుట్ అయింది. జో రూట్ 122 పరుగులతో సెంచరీ కొట్టగా ఇక రవీంద్ర జడేజా 4 వికెట్లు, ఆకాష్ దీప్ 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, ఇలాగా తొలి ఇన్నింగ్స్ ఏదైతే ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేసిందో ఆ క్రమంలో భారత బౌలర్లందరూ కూడా వరుసగా ఇంగ్లాండ్ బౌలర్లను పెవిలియన్ పంపించారు. కానీ భారత ఇన్నింగ్స్ ప్రారంభమైన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 2 పరుగులకే అవుట్ అయిపోయాడు. మరొకసారి ఇంగ్లాండ్ సీనియర్ ప్లేయర్ అయిన జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్లో తను ఉచ్చులాగా బిగుసుకున్నాడు. ఇక హిట్ మ్యాన్ను పెవిలియన్కు పంపించాడు. ఆండర్సన్ బౌలింగ్లో ఫోక్స్కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. అయితే రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత గ్రౌండ్ని వీడుతూ డ్రెస్సింగ్ రూమ్కి తిరిగి వెళ్తున్న సమయంలో హిట్ మ్యాన్ ఆ సమయంలో స్టేడియంలోని ఇంగ్లాండ్ మద్దతుదారులు రోహిత్ శర్మను చాలా ఘోరంగా అవమానించారు. రోహిత్ శర్మ వైపు వేలు చూపిస్తూ చేతులు ఊపుతూ ఏకంగా బాయ్ బాయ్ రోహిత్ అంటూ పాటలు కూడా పాడేశారు. దీనికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. భారత గడ్డపైన ఈ టెస్ట్ సిరీస్ జరుగుతోంది. అలాంటి సమయంలో భారత ఆటగాడు సైతం అవుట్ అయితే తనని ఇంతలాగా ఎద్దేవా చేయడం కరెక్ట్ కాదు అంటూ అక్కడున్న కొంతమంది భారత అభిమానులతో పాటుగా భారత జట్టు కామెంట్స్ చేసే నెటిజన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. ఒక కెప్టెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలని అంటూ వచ్చారు. అయితే గతంలో ఇలాంటి సందర్భాలే కొన్ని మన భారత జట్టు ఆటగాళ్ళ విషయంలో చూస్తే అటు కోహ్లీ ఇటు రోహిత్ ఇద్దరూ మందలించిన సందర్భాలు మనం ఎన్నో చూస్తాం. అలాంటి రోహిత్ లాంటి ఆటగాడికి ఇటువంటి ఘోర అవమానం జరగడం అస్సలు క్రికెట్ అభిమానులు హర్షించడం లేదు.